బైఫర్గేషన్ యాక్ట్ ఆఫ్ 2014. ఓకే, సో మరి ఈ చట్టం ప్రకారం ఏపీ బైఫర్గేషన్ యాక్ట్, సో ఈ చట్టం ప్రకారం చట్టంలో 12 భాగాలు అండి, 12 భాగాలు, 13 షెడ్యూల్స్, 13 షెడ్యూల్స్, అలాగే 108 సెక్షన్స్ అండి. 108 సెక్షన్స్తో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని, సో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని, సో మనకి 2014 ఫిబ్రవరి 18న లోక్సభ ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 28న రాజ్యసభ ఆమోదించింది. 2014 మార్చ్ 1న రాష్ట్రపతి ఆమోదించారండి. ఓకేనా, సో మరి ఏపీ బైఫర్గేషన్ యాక్ట్, సో మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రీఆర్గనైజేషన్ యాక్ట్ అని కూడా అనొచ్చు. సో మరి ఈ ఏపీ బైఫర్గేషన్ యాక్ట్లో యాక్ట్ని 12 భాగాలు, 13 షెడ్యూల్స్, 108 నిబంధనలు, వీటిని సెక్షన్స్ అంటున్నాం, ప్రకరణలు అని కూడా అనొచ్చు. సెక్షన్స్ అని ఇంగ్లీష్లో అంటే ప్రకరణలు అని తెలుగులో అంటాం. సో కాబట్టి 108 ప్రకరణలతో ఈ ఏపీ పునర్విభజన చట్టాన్ని 2014 ఫిబ్రవరి 18న లోక్సభ ఆమోదించింది, 2014 ఫిబ్రవరి 28న రాజ్యసభ ఆమోదించింది, 2014 మార్చ్ 1న రాష్ట్రపతి ఆమోదించారు. సో మరి ఈ చట్టంలో 12 భాగాలు, 13 షెడ్యూళ్ళు, 108 ప్రకరణలతో ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది భారత ప్రభుత్వం. సో మరి ఈ ఏపీ బైఫర్గేషన్ యాక్ట్లో మనం పార్ట్ వైజ్గా భాగాలలో ఏ భాగంలో ఏ అంశాన్ని పొందుపరిచారు అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, పార్ట్ వన్. సో పార్ట్ వన్ ఏపీ బైఫర్గేషన్ యాక్ట్లో పార్ట్ వన్ 12 భాగాలు ఉన్నాయి కదండి. సో మరి ఈ 12 భాగాలకు సంబంధించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ వన్ భాగం వన్. ఓకే, సో భాగం వన్, మరి భాగం వన్లో మనకి రెండు సెక్షన్స్ ఉంటాయి, ప్రకరణలు. సో ప్రకరణలు 1 and 2. ఓకేనా, ప్రకరణలు 1 and 2. సో ప్రకరణ 1 సెక్షన్ 1 అంటాం. సెక్షన్ 1 పేరును సూచిస్తుందండి. ప్రకరణ 1 పేరును సూచిస్తుంది. ఏంటా పేరు అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏపీ విభజన చట్టం, ఏపీ విభజన చట్టం 2014గా వ్యవహరించవచ్చు, సో పిలవచ్చు అని దీని అర్థం. ఓకేనా, సో మనకి సెక్షన్ 1లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ని ఏపీ పునర్విభజన చట్టం 2014గా పిలవచ్చు, వ్యవహరించవచ్చు అని పొందుపరిచారు. పిలవచ్చు, వ్యవహరించవచ్చు అని పొందుపరిచారు. సో ఈ విధంగా ఏపీ విభజన చట్టంగా దీని పేరు మార్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏపీ విభజన చట్టంగా దీని పేరు మార్చారు. సో ఇక సెక్షన్ 2 ఏం తెలియజేస్తోంది మనకి? సెక్షన్ 2లో అంటే నిర్వచనాలు,
సో నిర్వచనం నిర్వచనాలు ఇవ్వడం జరిగిందండి కొన్ని పదాలకు ఏంటా కొన్ని పదాలు అనండి సో ఫర్ ఎగ్జాంపుల్ బదిలీ చేయబడిన భూభాగం బదిలీ చేయబడిన భూభాగం అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భూభాగం ఆంధ్రప్రదేశ్ భూభాగం ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం సో ఎన్నికల సంఘం సో ఇలాంటి కొన్ని పదాలకి నిర్వచనం ఇవ్వడం జరిగింది పార్ట్ 2లో సెక్షన్ 2 సో పార్ట్ 1లో సెక్షన్ 2 ఓకే సో ఈ విధంగా పార్ట్ 1లో రెండే రెండు సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 1 వచ్చేసి ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏపీ విభజన చట్టంగా పిలవచ్చు అని చెప్పి పొందుపరిచారు సో ఇక సెక్షన్ 2లో వివిధ పదాలకి నిర్వచనం ఇవ్వడం జరిగింది వివిధ పదాలకి నిర్వచనం ఇవ్వడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ బదిలీ చేయబడిన భూభాగాలు ఆంధ్రప్రదేశ్ భూభాగాలు ఎన్నికల వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ అలాగే సో ఇక్కడ అసెంబ్లీ అసెంబ్లీ విధాన మండలి విధాన మండలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు సో ఇలాంటి పదాలకి ఇక్కడ అర్థ వివరణ నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో ఇవి పార్ట్ 1లో ఉన్న అంశాలు అలాగే పార్ట్ 2 సో పార్ట్ 2 పార్ట్ 2 సో మనకి పార్ట్ 2 వచ్చేసి ఆర్టికల్స్ ఆర్ సెక్షన్స్ పార్ట్ 2 సెక్షన్స్ వచ్చేసి 3 నుండి 11 వరకు కలవండి సో 3 నుండి 11 వరకు సెక్షన్స్ ఉన్నాయి ఇందులో సో పార్ట్ 2లో 3 నుండి 11 వరకు సెక్షన్స్ ఉన్నాయి మరి పార్ట్ 2 ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విభజన భౌగోళిక విభజన విభజన అంశాలని వివరించడం జరుగుతుందండి సో పార్ట్ 2 ఏపీ బైఫర్గేషన్ యాక్ట్ పార్ట్ 2లో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విభజన అంశాలను పొందుపరిచారండి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విభజన అంశాలను పొందుపరచడం జరిగింది పార్ట్ 2లో మరి భౌగోళిక విభజనకు సంబంధించిన అంశాలని సెక్షన్ 3 నుండి సెక్షన్ 11 వరకు పొందుపరచడం జరిగింది సెక్షన్ 3 నుండి సెక్షన్ 11 వరకు పొందుపరచడం జరిగింది ఓకేనా సో అవి మనం 1 by 1 చూద్దాం సెక్షన్ 3 ఏం తెలియజేస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును గురించి తెలియజేస్తోంది మరి తెలంగాణ రాష్ట్రంగా ఏ ప్రాంతాలని ఏర్పాటు చేస్తున్నారు ఏ ప్రాంతాలను కలిపి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది మనకు సెక్షన్ 3 వివరిస్తుందండి మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ తెలంగాణ పరిధిలో వచ్చే జిల్లాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది సో మనకి తెలంగాణ పరిధిలో వచ్చే జిల్లాలు నెంబర్ 1 ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ
मेदक, मेदक, रंगारेड्डी, रंगारेड्डी, हैदराबाद, हैदराबाद, निजामाबाद, निजामाबाद, सो निजामाबाद, अलागे मेदक वच्चिंदि कदा इक्कड, महबूब नगर, महबूब नगर, अलागे खम्मम, सो टेंथ वन वच्चेसी खम्मम, ओके ना। सो इवी 10 जिल्लाल भौगोलिक प्रांतानी తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు సెక్షన్ 3 వివరిస్తో, సెక్షన్ 3 వివరిస్తో, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం. సో మరి 10 జిల్లాల భౌగోళిక భూభాగాన్ని తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి సెక్షన్ 3 వివరిస్తో. సో ఇక ఖమ్మంలో, ఖమ్మంలో సంపూర్ణంగా పూర్తిగా 5 మండలాలు, పాక్షికంగా 2 మండలాలు, మొత్తం ఖమ్మం జిల్లాలోని 7 రెవెన్యూ మండలాలు, 136 గ్రామ పంచాయతీలని, 136 గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయటం జరిగిందండి, ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయటం జరిగింది. సో ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా, మొత్తం 7 రెవెన్యూ మండలాలు, 136 గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయటం జరిగింది. కాబట్టి ఆ 7 రెవెన్యూ మండలాలు, 136 గ్రామ పంచాయతీలు మినహా మిగిలిన భౌగోళిక ప్రాంతం ఖమ్మం జిల్లాని తెలంగాణలో విలీనం చేయడం జరిగింది. సో ఇది సెక్షన్ 3లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన భౌగోళిక వివరణ. సో ఇక సెక్షన్ 4 ఏం తెలియజేస్తోంది? సెక్షన్ 4 ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో మరి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక నిర్మాణాన్ని తెలియజేస్తో, సో మరి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక నిర్మాణం అండి, ఓకేనా. సో మరి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక నిర్మాణం సెక్షన్ 4, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగింపు. ఎందుకంటే ఏపీ అవతరణ అనొద్దు కదా, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగింపు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ భౌగోళిక ప్రాంతాలతో కొనసాగుతుంది, ఏ భౌగోళిక ప్రాంతాలతో కొనసాగుతుంది అంటే సెక్షన్ 4 తెలియజేస్తో. సెక్షన్ 3లో పొందుపరిచిన భౌగోళిక ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్గా వివరించడం జరుగుతోందండి, ఓకే. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగింపు ఏ ప్రాంతాలతో? కోస్తాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో కొనసాగుతుందండి. మరి కోస్తాంధ్రలో ఏమేమి వస్తున్నాయి ఇక్కడ? శ్రీకాకుళం, శ్రీకాకుళం, విజయనగరం, విజయనగరం, విశాఖపట్నం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు.
సో మరి ఇవి కోస్తాంధ్ర జిల్లాలండి, కోస్తాంధ్ర జిల్లాలు. కాబట్టి ఇప్పుడు ఖమ్మం జిల్లా నుండి బదిలీ చేసిన 7 రెవెన్యూ మండలాలని పశ్చిమ గోదావరి జిల్లాలో కలపడం జరిగిందండి, పశ్చిమ గోదావరి జిల్లాలో కలపడం జరిగింది. ఓకే, సో మరి ఆ గోదావరి జిల్లాకి ఖమ్మం జిల్లా నుండి 7 రెవెన్యూ మండలాలని గోదావరి జిల్లాలలో కలపడం జరిగింది. ఓకే, సో మరి ఇవి కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన జిల్లా. ఇక రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన జిల్లా, మరి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు ఏమున్నాయి? కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపూర్. సో అనంతపురం. ఓకేనా, ఇక్కడ కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపురం ఈ రాయలసీమ జిల్లాలు. సో ఏపీ రాష్ట్రంలో కొనసాగే భౌగోళిక ప్రాంతాలు అని చెప్పి మనకి సెక్షన్ 4 తెలియజేస్తాం.